ఓం శ్రీ గురుదేవోభ్యో నమ అందరికీ నమస్కారం నా పేరు సీత ఈరోజు పదకొండవ భాగం ద్వారా పత్రికారి తులసీదళం నుండి మరికొన్ని కాన్సెప్ట్లు తెలుసుకుందాం బ్రహ్మోపదేశం గురూపదేశం ఉపనయనం ఒక దీపం ఇంకొక దీపాన్ని వెలిగించినట్లు ఒక యోగియే ఇంకొకరిని యోగిగా మలచగలడు మనం యోగులుగా కావాలి అంటే గురూపదేశం అన్నది తప్పనిసరి ఒకనొక ముముక్షువకు అహం బ్రహ్మాస్మి తత్వమసి అని ఎరుకపరచడం అన్నదే బ్రహ్మోపదేశం నేనే బ్రహ్మ పదార్థాన్ని నువ్వు కూడా అదే అని ఎరుకపరచడం అన్నమాట అదేవిధంగా ఉద్ధరేదాత్మ ఆత్మానం అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్నదే ఒకనొక సిద్ధ పురుషుడు ఒకనొక గురువు ఒకనొక ముముక్షువకు ఇచ్చే గురూపదేశం ఆనాపాన సతి ధ్యాన శిక్షణ అన్నదే గురూపదేశం గురువు కేవలం మార్గం చూపిస్తాడు అంతేకాని ఎవరికీ ఉపనయనం చేయలేడు అది ఎవరికి వారు చేసుకోవలసిన చర్యే ఉప్ప అంటే అదనంగా ఉన్న నయనము అంటే కన్ను కనుక ఉపనయనం అంటే మూడో కన్ను అంటే దివ్యచక్షువు స్వీయ ధ్యాన సాధన ఆధారంగా దివ్యచక్షువు ఉత్తేజితం అయినప్పుడే మనకు మనం ఉపనయనం చేసుకున్నట్లు యోగ సాధన ద్వారానే నాడీ మండల శుద్ధి జరిగి మన ఉపనయనం తెరుచుకుంటుంది ఉపనయన లబ్ధి ద్వారానే బ్రాహ్మణత్వం ద్విజత్వం సిద్ధిస్తాయి బ్రాహ్మణులు ద్విజత్వం బ్రాహ్మణులే ద్విజులు తమ తమ పూర్ణాత్ములతో అనుసంధానం పొందిన వారే ద్విజులు బ్రహ్మ జానాతి ఇది బ్రాహ్మణ బ్రహ్మజ్ఞానం ఉన్నవారే బ్రాహ్మణులు అంతేగాని మామూలు పుట్టుక ద్వారా ఎవ్వరు బ్రాహ్మణులు కాజాలరు ద్విజత్వం అంటే రెండవ పుట్టుక మొదటి పుట్టుక శారీరకంగా తల్లిదండ్రుల నుంచి పుట్టడాన్ని సూచిస్తుంది మన భౌతిక గాయాన్ని సూచిస్తుంది మొదటి పుట్టుక ద్వారా అందరూ బ్రాహ్మణేతరులే అందరూ సూద్రులే రెండవ పుట్టుకను మన ఆత్మ గురించి మనకు ఎరుకపరుస్తుంది ద్విజయోగ సాధన ద్వారానే ద్విజత్వం లభిస్తుంది జీసస్ అన్నాడు నేను దేవుని కుమారుడను అని అంటే తాను ఒకానక పూర్ణాత్మ యొక్క ఒకానక అంశ అని తెలుసుకున్నవాడు అన్నమాట ప్రతి జీవి ఒకానొక పూర్ణాత్మ యొక్క ఒకానక అంశే తాము అంశాత్ములం అని తెలుసుకున్న వాళ్ళే బ్రాహ్మణులు ద్విజులు ఉపనయనం యజ్ఞోపవీతం ఉపనయనమైన వాడు అంటే బ్రాహ్మణత్వం పొంది ద్విజుడు అయినవాడు ఇక తప్పనిసరిగా యజ్ఞోపవీతం ధరిస్తాడు యజ్ఞోపవీతము అంటే యజ్ఞం అనబడే ఉపవీతం యజ్ఞం అంటే పరుల సేవార్థమై చేసే కర్మ స్వార్థ విరుద్ధ కర్మలన్నమాట లోక కళ్యాణకరమైన చేష్టలన్నమాట ఉపవీతం అంటే బట్ట నూలు ప్రోగు ఉపనయనము అంటే దివ్యచక్షువు ఉపనయనమైన వాడు యజ్ఞోపవీత్వం ధరిస్తాడు అంటే దివ్యచక్షువును సంపాదించుకున్న ఒకనొక యోగి ఇంకా తన సహచరుల ఆత్మజ్ఞానాభివృద్ధికి తన సర్వశక్తియుక్తులతో తోడపడతాడు అని అర్థం జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నాడు కీతాకరుడు జ్ఞానం అనే అగ్నిలో అశుభ కర్మలు దగ్ధమైన తరువాత ఇంకా మిగిలి ఉండే శుభ నిస్వార్థపూర్వక కర్మలే యజ్ఞం అందుకే జీసస్ ఆదేశించాడు నీ సహచరులను నీలాగే ప్రేమించు అని అంటే యజ్ఞోపవేత ధారణ చేయి అన్నమాట నిత్యాగ్నిహోత్రుడు ఒకనక బ్రాహ్మణుడికి నిత్యాగ్నిహోత్రం అన్నది తప్పనిసరి కర్తవ్యం బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినవాడు బ్రాహ్మణుడు అంటే దివ్య చక్షువును సంపాదించుకున్న యోగి ఒకనొక పరమ గురువు యొక్క కర్తవ్యం ఏమిటి నిత్యాగ్నిహోత్రం అగ్నిహోత్రం అంటే అగ్నిని ప్రజ్వలింప చేయడం నిత్యాగ్నిహోత్రుడు అంటే ఎప్పుడూ అగ్నిని ప్రజ్వలింప చేస్తూ ఉండేవాడు జ్ఞాన వెలుతురుని ఇరవై నాలుగు గంటలు విరజిమ్ముతూ ఉండేవాడు అగ్ని అంటే జ్ఞానాగ్ని అంటే తులసీ దళంలోని మొదటి ఆకు ఉద్దరేదాత్మ ఆత్మాన అగ్ని అంటే యోగాగ్ని కూడా అంటే తులసీదళంలోని రెండవ ఆకు నిరంతర ఆనాపానసతి విపత్సన యోగ సాధన ఒకనొక యోగి తాను యోగ అయిన తర్వాత కూడా తన సాధనలో నిరంతరము నిమగ్నుడై ఉంటాడు తన దీపం తగ్గకుండా ఎప్పుడూ చూసుకుంటూ ఉంటాడు అదే సమయంలో ఇతరుల దీపాలను కూడా దేదీప్యమానంగా వెలిగించడానికి ఎప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు ప్రతి యోగి నిత్యాగ్నిహోత్రుడే సంధ్యావందనం సంధ్యా అంటే మధ్యలో ఉండే సమయం అది పగలు కాదు రాత్రి కాదు రాత్రి కాదు పగలు కాదు సంధ్యా సమయం మార్పు సమయం కూడా పగలు పోయి రాత్రి వచ్చే సమయం రాత్రిపోయి పగలు వచ్చే సమయం ప్రకృతి ఎల్లవేళల్లోనూ అత్యంత రమణీయం అయినా సంధ్యా సమయాల్లో మటుకు దాని రమణీయత ప్రత్యేకంగా అద్భుతం సంధ్యా సమయానికి గల ప్రత్యేకతలో నిమగ్నం కావడమే తన్మయత్వం చెందటమే సంధ్యావందనం చేయడము అంటే వందనం అంటే సగౌరవంగా గుర్తించడం సంధ్యా సమయం ఎన్నో ఆధ్యాత్మిక జ్ఞాన పాఠాలను నేర్పిస్తుంది ఉదాహరణకు అన్ని ఎప్పుడు మారుతూ ఉంటాయి అని ఏది ఎప్పుడు స్థిరంగా ఉండదు అని మార్పును ఆపగోరడం అసంభవం అవాంఛనీయం అని ఎవ్రీథింగ్ ఇజ్ అన్నదే ట్రాన్సియెంట్ అన్నదే మౌలిక బుద్ధ సూత్రం సంధ్యావందనం చేయడం అంటే ప్రకృతి మనకు నిరంతరం నేర్పించే ఆధ్యాత్మిక పాఠాలను సగౌరవంగా గుర్తించి పాటించడం ప్రకృతిలో తాదాత్మ్యం చెంది ఆ రమణీయతను ఆస్వాదించినప్పుడు మనలో విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ త్రిగుణీకృతం అవుతుంది కనుక విధిగా సంధ్యామందనం ఆచరించాలి తద్వారా కావలసిన రోజువారి జ్ఞానాన్ని ఆనందాన్ని శక్తిని సమీకరించుకోవాలి అంశాత్మ పూర్ణాత్మ మనం అంశ ఆత్మలం మనమంతా ఋషిపుత్రులం మనమంతా క్రింద ఉన్న ఆత్మను సత్యలోకాలలో అంటే మహాకారణ లోకాలలో ఉన్న ఒకనొక పూర్ణాత్మ యొక్క ఒకనొక అంశ మనం అన్నమాట అంశాత్మ పూర్ణాత్మ ఎప్పుడైతే మనం పూర్తిగా ఆత్మ పరిణితి చెందుతామో అప్పుడు మనం కూడా ఆ మహాకారణ లోకాలను చేరుతాం అప్పుడు మనం కూడా మనలో నుంచి నూతన అంశాత్మలను సృష్టి చేస్తాం అంటే మనము పూర్ణాత్మ స్థితి చేరుతామన్నమాట ముండకోపనిషత్తులో ఈ విధంగా ఉంది ద్వాసుపర్ణ సయూజ సఖాయ సమానం వృక్ష పరిషత్స్వజాతే తయోరన్య పిప్పలం స్వాత్యనస్ననన్యో అభిచాకసీతి రెండు పక్షులు అంటే అంసాత్మ పూర్ణాత్మ ఎప్పుడు ఒకే చెట్టు మీద అంటే శరీరం మీద కలిసి ఉంటాయి రెండు అందమైన ఈకలతో ఒకే రకంగా ఉంటాయి వాటిలో ఒకటి తియ్యటి పండ్లను తింటుంది రెండోది దేనిని తినకుండా ఊరకనే చూస్తూ కూర్చుని ఉంటుంది ధ్యానంలో పరాకాష్ట అంటే పూర్ణాత్మతో అనుసంధానం కలిగి ఉండడం పూర్ణాత్మ అంటే ద్వాసుపర్ణ అనే ఋగ్వేద వాక్యాలలో ఉన్న రెండవ పక్షి అంటే పైన ఉండే పక్షి అన్నమాట బ్రహ్మ మానస పుత్రులు ఎప్పుడైతే మనం కూడా పూర్ణాత్మ స్థితికి చేరగలము చేరుతాము అప్పుడు మనం కూడా మనలో నుంచి అంశాలను వేరుగా ఏర్పరచగలం వీరే బ్రహ్మ మానస పుత్రులు అప్పుడు మనం కూడా వాళ్ళను క్రింద ఉన్న కారణలోకాలకు పంపి ఒక పక్క మన సొంత పనులను మనం చూసుకుంటూనే మరో పక్క వారి బాగోగులను కూడా చూసుకుంటూ ఉండడం జరుగుతుంది వీరు కూడా యథావిధిగా జనన మరణ చక్రంలో చేరి పాఠాలన్నీ నేర్చుకోవలసిందే ఎవరి స్వేచ్ఛ ప్రకారం వారు విహరిస్తూ ఉంటారు విధిగా పురోగమిస్తూనే ఉంటారు మనం పూర్ణాత్ములుగా మారిన తర్వాతే మన సొంత మానస పుత్రులను సృష్టించడం సాధ్యమవుతుంది ప్రతి పూర్ణాత్మ ఒకానక బ్రహ్మ అందుకే మానస పుత్రులు బ్రహ్మ మానస పుత్రులు చావు నిద్ర ధ్యానం తెలుసుకుందాం వీటి గురించి చావు నిద్ర ధ్యానం ఇవన్నీ కూడా దగ్గర దగ్గరగా ఒక్కలాంటివే ఇవన్నీ కూడా మన స్థూల శరీరాన్ని మనం వదిలే చర్యలే శాశ్వతంగాను అశాశ్వతంగాను మరి పూర్తిగాను కొద్దిగాను మరి తెలుసో తెలియకో చావు చావులో మనం శాశ్వతంగా శరీరాన్ని వదిలివేస్తాం నిద్ర నిద్రలో మనకు తెలియకుండా శరీరం నుంచి బయటకు వచ్చి కొన్ని గంటల తర్వాత తెలియకుండానే తిరిగి శరీర ప్రవేశం చేస్తాం ధ్యానం ధ్యానం యొక్క పరాకాష్టలో మనం పూర్తి ఎరుకుతో శరీరం వదిలి సూక్ష్మదేహ యాత్రల తర్వాత పూర్తి జ్ఞానంతో తిరిగి స్థూల దేహ ప్రవేశం చేస్తాము ధ్యానం వలన నిద్రావస్థలో చేసే యాత్రలు అధికంగా జ్ఞాపకం ఉంటాయి అంతేకాకుండా ఆ యాత్రలు ఎక్కువ ఉపయోగకారిగా కూడా ఉంటాయి ధ్యానం ద్వారా మరణానంతర జీవితం గురించి మనకు పూర్తిగా అర్థం అవుతూ ఉంటుంది నిద్రావస్థ నిద్రావస్థ అంటే తెలుసుకుందాం జీవుడికి మరి భౌతిక గాయానికి ఎంతైనా అవసరము నిద్రావస్థ ఆ స్థితిలో మనం స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరంతో ఎన్నో ఇతర లోకాలలో తిరుగుతాం ఎంతో మందితో కలుస్తాం భూత భవిష్యత్ కాలాలను పరిశీలిస్తాం పరిశోధిస్తాం నిద్రావస్థ అన్నది కేవలం శరీరకే కానీ ఆత్మకు కాదు ఆత్మ అన్నది నిరంతరము ఎరుకుతూనే ఉంటుంది నిద్రావస్థలో మన భౌతిక శరీరం వదిలి సూక్ష్మ శరీర అనుభవాలు పొందిన తర్వాత శరీరంలోకి తిరిగి వచ్చినప్పుడు కూడా కొన్ని అనుభవాలు కొంతైనా ఆజ్ఞాపకాలనే స్వప్నాలు అంటాం అమూల్యమైన అత్యవసరమైన నిద్రావస్థలో మనం కొత్త విషయాలను తెలుసుకుంటాము కొరత శక్తిని సంతరించుకుంటాము భౌతిక శరీరానికి అత్యంత అవసరమైన విశ్రాంతిని చేకూరుస్తాం భౌతిక జీవితంలోని సమస్యలకు పరిష్కార మార్గాలను సులభంగా తెలుసుకుంటూ ఉంటాం భౌతికంగా తీరని కోరికలను కూడా హాయిగా సూక్ష్మ లోకాలలో తీర్చుకుంటూ ఉంటాం గతం అవగతం విగతం దీని గురించి వివరంగా తెలుసుకుందాము గతం అంటే మన భూతకాల స్థితి పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు చేసిన కార్యకలాపాల చిట్ట ఇంకా వెనక్కిపోతే వెనకటి జన్మల గాదులు కూడా అవగతము అంటే అర్థం కావడం అవా అంటే వెనక్కి రావడం అని కూడా ఉదాహరణకు పదాలు అవరోహణము అవతారము వెనక్కి రావడము అంటే రివర్స్ గేర్ వేయడం అన్నమాట గతాన్ని రివర్స్ గేర్లో పరిలోకించినప్పుడే ఆ గతం పూర్తిగా అవగతం అయ్యి ఇక విగతం అవుతుంది విగతం అంటే మాయమైపోవడము గతం అన్నది అవగతం అయ్యి విగతం అయినప్పుడే వర్తమానం అన్నది భవిష్యత్తుకు బంగారు బాట కాగలదు గతం అన్నది పూర్తిగా అవగతం కాకపోతే ఆ గతమే పదే పదే మరి పునరావృతం అవుతూ ఉంటుంది చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండడము జరుగుతూ ఉంటుంది మన జీవితం చర్విత చర్వమవుతూనే ఉంటుంది కనుక ఎప్పుడూ ఫార్వర్డ్ గేర్ లోనే కాకుండా అప్పుడప్పుడు రివర్స్ గేర్ లో కూడా జీవించాలి అంటే ప్రతిరోజు కొంత సమయాన్ని ఊరికే కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ కూర్చోవడానికి కేటాయించాలి అప్పుడు గతంలోని ప్రతి సన్నివేశం మొదట మన మనోపలకంలోనూ తరువాత మన దివ్యచక్షువులోనూ పునః పునః ప్రత్యక్షమై సత్యమంతా సంపూర్ణంగా అర్థమవుతూ ఉంటుంది అర్థమైనదంతా విగతం అవుతూ తుడిచివేయబడుతూ ఉంటుంది పూర్ణంగా తుడిచివేయబడని గతం పదే పదే వర్తమానంలోకి వచ్చి పునః పీడిస్తూ ఉంటుంది ధ్యానంలో ఉండడమే రివర్స్ గేరులో సమయం కేటాయించడము అంటే ఇప్పుడే గతం అవగతమై విగతం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో ముగిస్తున్నాను మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ